ఈ నెల 20వ తేదీ అంటే 20 ఆగస్టు 2019 నుంచి భారతదేశంలో ఉన్నటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు అంటే ఆయుధాలు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు, ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. దేశంలో 41 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ 41 ఫ్యాక్టరీల్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా సమ్మె చేస్తున్నారు. ఎందుకు సమ్మె చేస్తున్నారు? దానికి వాళ్ళకి కేవలం వాళ్ళ జీతభత్యాల కోసం లేకపోతే వాటి కోసం పనిచేస్తున్నారా, సమ్మె చేస్తున్నారా, లేకపోతే దేనికోసం సమ్మె చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటమే దీంట్లో ఉన్నటువంటి ఉద్దేశం. సాధారణంగా మనకి ఈ ఆర్ఎస్ఎస్ వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఫేస్బుక్లో లేకపోతే ఎంటైర్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. సైన్యానికి వందనం, సైనికుడికి వందనం అని, ఇలా అసలు సైన్యాన్ని గౌరవించడం అనేటువంటిది వాళ్ళే ఒక పేటెంట్ తీసుకున్నట్టుగా పోస్టులు పెడతూ ఉంటారు. కానీ వాస్తవంగా ప్రభుత్వం లెవెల్లో అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు లోపల ఏం చేస్తున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే, వీళ్ళు పెట్టే పోస్టులకి వాళ్ళు చేసే పనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఎలా ఉందో తెలుస్తుంది. అదేవిధంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఎందుకు సమ్మె చేస్తున్నారో కూడా తెలుస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అవి దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి వస్తువులు తయారు చేసేటువంటివి. వాళ్ళు ఏమేమి తయారు చేస్తారు అంటే, చిన్న చిన్న ఆయుధాల దగ్గర నుంచి, పిస్టళ్ళ దగ్గర నుంచి, పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకుల వరకు, బాంబుల వరకు, అలాగే సైన్యానికి కావాల్సినటువంటి దుస్తులు, వాళ్ళకు కావాల్సినటువంటి ఫిరంగులు, మందుగుండు సామాగ్రి అంటే ప్రేలుడు పరికరాలు, లెన్సులు, అసలు మొత్తం ఒకటేంటి, దాదాపు 96% వరకు కూడా వాళ్ళ దీనిని వాళ్ళ అవసరాలు తీరేటువంటి రీతిలో ఆ ఫ్యాక్టరీల్లో తయారవుతున్నాయి. ఈ ఇంత తయారవటమే కాదు, రక్షణ రంగం ఇంకోటి సాధించింది ఏంటంటే, సాధారణంగా మనందరికీ తెలిసింది AK-47 రైఫిల్ మనకు తెలుసు, దాన్ని ఇప్పుడు ఉగ్రవాదుల చేతుల్లో ఉన్నాయి. యాక్చువల్గా AK-47 ప్రపంచంలో చాలా పేరు పొందినటువంటి రైఫిల్. అది కానీ దాన్ని మించినటువంటి రైఫిల్స్ మన ఆయుధాలు మన మిషన్ వీళ్ళు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో తయారు చేశారు. అట్లాగే బోఫార్స్కి కుంభకోణం గురించి మనకు తెలుసు, కానీ బోఫార్స్కి మించినటువంటి గన్స్ అన్నీ కూడా మన ఆయుధాల ఫ్యాక్టరీల్లోనే తయారు చేశారు. ఇట్లా చూసినప్పుడు రక్షణ రంగానికి కావాల్సినటువంటి పరికరాలన్నీ తయారు చేసేటువంటి A to Z తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు. ఇటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు మన దేశం రక్షణగా ఉండాలి అంటే అది సైన్య విభాగంలోనే ఉండాలి, సైన్య విభాగానికి సంబంధించినటువంటి దీంట్లో ఉండాలి, అంటే ప్రభుత్వ రంగంలోనే అవి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడే దీంట్లో మొత్తం 100% ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలి ఫ్యాక్టరీలన్నీ, అంటే ఆయుధాల ఉత్పత్తి అంతా ప్రైవేట్ వాళ్ళు చేసేయాలి, అందుట్లో 26% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఉండాలి అనేటువంటి రీతిలో అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రారంభించారు. దాన్ని అప్పుడున్న సంఘాలన్నీ వ్యతిరేకించిన అయినా వాళ్ళు ఎవరు వినలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి యూపీఏ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మేము అట్లాంటి పనిచేయమని చెప్పని వాళ్ళు ఉద్యోగులకి హామీ ఇవ్వటం ఇవన్నీ జరిగింది. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100% ప్రైవేట్ కంపెనీలకి, అంటే ప్రైవేటీకరణ, 100% విదేశీ పెట్టుబడికి, అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలన్నింటినీ కూడా మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. ఈ ప్రైవేట్ వాళ్ళలో 100% విదేశీయులు వచ్చి తీసుకున్నా ఇబ్బంది లేదు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కూడా అందుట్లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDIలు అంటాం కదా మనం, వాటిని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేసేయచ్చు. అంటే దీని అర్థం ఏంటి, రక్షణ రంగం మొత్తం కూడా విదేశీయులు ఆక్రమించుకున్నా మాకు ఇబ్బంది లేదు అనేటువంటి రీతిలో ఈ రోజున మోడీ సర్కారు 2017లోనే తీసుకొచ్చింది. ఇప్పుడు అది పీక్ స్టేజ్కి వచ్చింది. దాని మీద వీళ్ళు ఈ ఉద్యోగులు అనేటువంటిది, ఇది తప్పు, ఇది దేశ రక్షణకు ప్రమాదం అని సమ్మె చేస్తున్నారు. ఇప్పటికే ఈ అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ పెట్టిన దాన్ని బట్టి కానీ, తర్వాత వచ్చినటువంటి ఈ మోడీ సర్కారు పెట్టినటువంటి దాన్ని బట్టి కానీ, ఎవరెవరు దీన్ని ఆక్రమించారు, ఇప్పుడు ఎవరెవరికి ఇస్తున్నారు అని చెప్పానంటే, మొత్తం 22 ప్రైవేట్ లైసెన్స్లు ఇప్పటికి ఇచ్చారు. ఎవరెవరికి అంటే వాళ్ళు అదాని, అంబానీ, L&T, అశోక్ లేలాండ్, టాటా, భారత్ ఫోర్బ్స్, గోద్రేజ్, ఇలా అనేక మందికి
ఈ లైసెన్సులు అనేటువంటివి ఇచ్చారు. అంటే ఆయుధాలు అనేటువంటివి, ఆయుధాలు, ఆయుధాలకు కావాల్సినటువంటి పరికరాలు ఇవన్నీ కూడా ఆ కంపెనీలు తయారు చేస్తాయి అన్నమాట. ఆ కంపెనీలు తయారు చేస్తాయి. అంటే ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి ఆట ఆడుతున్నారో ప్రభుత్వం అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ డిఫెన్స్లో ఉండేటువంటివి కేవలం ఏదో డిఫెన్స్ పరికరాలను తయారు చేయటం వరకు మాత్రమే కాదు, దాంట్లో ఇవాళ ఈ డిఫెన్స్ ఫ్యాక్టరీలు, ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అనేటువంటివి వార్ రిజర్వ్డ్ సంస్థలుగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రమాణాల విషయంలో కూడా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలను పాటిస్తున్నాయి. చాలా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలని పాటించి ఎటువంటి రాజీ లేకుండా కూడా ఈ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటివి తయారు చేస్తున్నాయి. మరి ఇప్పుడు రేపు పొద్దున ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఆ క్వాలిటీ ఉంటుందా? భారతదేశంలో దేన్నైనా క్వాలిటీ నాశించడం అనేటువంటిది జరుగుతుందా? మరి ఇప్పుడు అది క్వాలిటీ కనుక లేకపోతే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే రేపు పొద్దున భారతదేశం పరిస్థితి ఏంటి? సైనికుల పరిస్థితి ఏంటి? యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడే నిన్ననే జరిగినటువంటి సంఘటన, బీహార్లో మన మాజీ సీఎం, అక్కడ బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా గారు చనిపోయారు. చనిపోతే ఆయన అంత్యక్రియలు రాజలాంఛనాలతో జరిగినాయి. ఆ రాజలాంఛనాలతో జరిగినప్పుడు అంత్యక్రియల దగ్గర, శ్మశాన వాటిక దగ్గర పోలీసు వాళ్ళు 22 కాల్పులు, రౌండ్లు వాళ్ళు పై కాల్పులు జరుపుతారు గౌరవ సూచకంగా. కానీ ఈ 22 తుపాకులు ప్యాన్లు, దారుణమైనటువంటి విషయం ఏంటంటే 22 తుపాకులు ప్యాన్లు. సరే, దాని మీద వాళ్ళు ఏదో ఎంక్వైరీలు వేశారు, ఇవన్నీ నడుస్తుంది. కానీ అది అంత్యక్రియలు కాబట్టి సరిపోయింది. కానీ ఇదే దేశ రక్షణ సమయంలో జరిగితే మన పరిస్థితి ఏంటి? ఇది ఒక ప్రశ్నని మన ముందున్నటువంటి ప్రశ్న. రెండవది, ఈ ప్రైవేట్ కంపెనీలకు అప్పగించిన తర్వాత అసలు దేశంలో తుపాకులు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ లభించేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే మనకు చూస్తే మీరు కాన్పూర్ వెళ్ళండి, కాన్పూర్లో ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్ మొత్తం కూడా మీకు మన బిసెంట్ రోడ్డు బజార్లలాగా చక్కగా షాపులన్నీ పెట్టి ఉంటాయి. అన్నీ బందూక్ దుకాణం అన్న పేరుతో తుపాకుల షాప్ అని చెప్పని మీరు లోపలికి వెళితే అద్భుతమైనటువంటి తుపాకులన్నీ కనపడతాయి. అయితే పైకి ఏంటంటే లైసెన్స్ ఉన్న వాళ్ళకి అమ్ముతామంటారు, కానీ ఎక్కువ డబ్బులు ఇస్తే లైసెన్స్ లేని వాళ్ళకు కూడా అమ్ముతారు. అంటే అది మీకు యూపీ బీహార్లలో ఈ తుపాకీ సంస్కృతి అనేటువంటిది విపరీతంగా వ్యాపించింది. రేపు పొద్దున వీళ్ళ వ్యాపార లాభాల కోసం ఈ తుపాకులన్నీ బయటకు వస్తే మన పరిస్థితి ఏంటి? ఇదొక ప్రశ్న. మూడవది, ఇవాళ ప్రపంచ దేశాల్లో అమెరికా, ఇటలీ, ఫ్రాన్సు, యూకే, జర్మనీ, ఇజ్రాయిల్ ఇట్లాంటి దేశాల్లో ప్రైవేట్ సంస్థలు ఈ యుద్ధ సామాగ్రిని తయారు చేస్తున్నాయి. అయితే అక్కడికి వచ్చేటప్పటికి పరిస్థితి ఏంటంటే ముఖ్యంగా అమెరికా తప్ప మిగతా దేశాల్లో ఆ సంస్థల మీద ప్రభుత్వాలకు నియంత్రణ బాగా ఉంది. కానీ మన దేశంలో సంస్థల మీద నియంత్రణ ఉందా? ఇప్పుడు అమెరికా మీద కూడా నియంత్రణ లేదు. అందుకనే అమెరికాలో ఏ పిల్లడి చేతిలో పెట్టిన తుపాకులు అనేటువంటివి దొరుకుతున్నాయి. దొరకడమే కాదు, ఇవాళ ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదం ప్రబలినా ఆ ఉగ్రవాదులకు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పానంటే వాళ్ళ నుంచి వస్తున్నాయి, అమెరికా నుంచి వస్తున్నాయి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయాలు. కాబట్టి ఇట్లా ప్రపంచంలో ఇటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నప్పుడు భారతదేశంలో ఆ పరిస్థితి రిపీట్ అవ్వదని గ్యారంటీ ఏంది ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉంటే? ఈ ప్రైవేట్ సంస్థలతో రేపు పొద్దున అనేక మంది ఉగ్రవాదులకు ఆయుధాలు వెళ్ళవన్నటువంటి గ్యారంటీ ఏముంది? అవి వెళ్ళిన తర్వాత మన దేశంలో మన పరిస్థితి ఏమిటి? ఇప్పటికే భారతదేశంలో మనం ఇన్ని కట్టుదిట్టమైనటువంటి చట్టాలు ఉన్నాయనుకుంటున్నటువంటి నేపథ్యంలోనే మనకు అనేక చోట్ల పేలుళ్ళు జరిగినాయి. హైదరాబాద్లో జరిగినాయి, మాలగాంలో జరిగినాయి, ఇలాంటి అనేక చోట్ల పేలుళ్ళు జరిగినాయి. ఇవన్నీ మనం చూసినటువంటి విషయాలే. కానీ రేపు పొద్దున ఇవన్నీ జరిగిన తర్వాత కింది స్థాయికి ఆయుధాల సరఫరా అనేటువంటిది వ్యాపిస్తే అసలు దేశం ఏ రకంగా తయారైపోతుంది, ఎట్లా తయారైపోతుంది, ఈ విషయాలను కూడా మనం గమనించాలి. రెండవది, వ్యాపారవేత్తల చేతుల్లోకి, ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి ఆయుధాలు అప్పగించిన తర్వాత ఈ ఆయుధాలు రేపు పొద్దున వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఆయుధాలు అనేటువంటివి ఎందుకు తయారు చేస్తున్నారు? ఆయుధాల పరిశ్రమ మీద బతుకుతుంది ఆ దేశం. వాళ్ళు ప్రపంచంలో సాధారణంగా ఆయుధాలు అనేటువంటివి మనం దేశ రక్షణ కోసం తయారు చేసుకుంటారు. దేశ రక్షణ కోసం ఆయుధాలు అన్నటువంటి విషయాన్ని వదిలేసేసి వ్యాపారం కోసం ఆయుధాలు, వ్యాపారం కోసం యుద్ధాలు అనేటువంటి పరిస్థితిని ఈ రోజున అమెరికా తయారు చేస్తుంది. రేపు పొద్దున మన భారతదేశంలో వ్యాపారులు కూడా అందుకు భిన్నంగా ఉంటారని మనం ఎట్లా ఆశించగలం? కాబట్టి ఖచ్చితంగా మనకు కూడా ఇదే పరిస్థితి. ఎక్కడ అవసరమైతే వాళ్ళ ఆయుధాలకి ఎప్పుడు కొనుగోలు కొంచెం తగ్గితే అప్పుడు ఆటోమేటిక్గా ఇటువంటి అని రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు వచ్చినా మనమేం ఆశ్చర్యపడక్కర్లేదు.
కాబట్టి వీటన్నింటినీ కూడా మనం భారత ప్రజాయకంగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ దేశం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశం సురక్షితంగా ఉండాలి అని చెప్పానంటే ఖచ్చితంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు అనేది పబ్లిక్ సెక్టార్లోనే ఉండాలి. కంప్లీట్గా అది ప్రభుత్వ నియంత్రణలో దేశం యొక్క పెట్టుబడులతోనే అది ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం ఈ రోజున విదేశీ చేతుల్లో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని దీంట్లోకి అనుమతిస్తున్నామని చెప్పారు. 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోకి వచ్చిన తర్వాత రేపు పొద్దున భవిష్యత్తులో ఎక్కడన్నా యుద్ధం సంభవిస్తే ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే మన సైనిక పరిస్థితి ఏంటి, మన దేశ పరిస్థితి ఏంటి, ఇది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు మన దేశానికి ఇప్పుడు కొద్ది రోజుల్లోనే మొదటి రఫేల్ యుద్ధ విమానం అనేటువంటిది వచ్చి సైన్యంలో చేరబోతూ ఉంది. కానీ ఈ రఫేల్ యుద్ధ విమానం తయారు చేసినటువంటి కంపెనీ అది మన భారతదేశం కోసమే ఆ యుద్ధ విమానం తయారు చేయలేదు. ఇతర దేశాల్లో కూడా మళ్ళాగా ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ఇతర దేశాల్లో కూడా ఒప్పందం కుదుర్చుకున్న వాళ్ళకి కూడా అమ్ముతాడు. ఇప్పుడు మన దేశానికి ఇతర దేశాలకి యుద్ధాలు కనుక తయారైతే ఇటువంటి యుద్ధ సందర్భాలు ఏమైనా వస్తే మన పరిస్థితి ఏంటి అంటే ముఖ్యంగా ఈ సామ్రాజ్యవాద దేశాలు టోటల్గా భారతదేశాన్ని కూడా ఈ యుద్ధం నెట్వర్క్లోకి లాగటానికి ప్రపంచంలో ఈ ఆయుధాల కంపెనీల జాబితాలోకి వీళ్ళని కూడా తీసుకోవటానికి భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థను దెబ్బతీయటానికి భారతదేశం మీద పెత్తనాన్ని పొందటానికి వీటన్నిటి కోసం ఈ రోజున ఈ విదేశీ సంస్థలు కూడా చూస్తున్నాయి. దాన్ని భారత ప్రభుత్వం ఆమోదించడం అంటే ఈ దేశ రక్షణని పణంగా పెట్టడమే అవుతుంది. కాబట్టి భారత ప్రజానీకం యావత్తు కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటిది మన దేశ రక్షణ మనకు కావాలి, మన దేశ రక్షణ మనకు కావాలి అని చెప్పానంటే మన ఆయుధాలు మన దగ్గరే మన ప్రభుత్వమే తయారు చేయాలి. నిజానికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలే కాదు, ఇట్లాంటి కొన్నిట్లో జరిగేటువంటి యుద్ధ రహస్యాలు అనేటువంటివి కనీసం పార్లమెంటుకు కూడా చెప్పరు, అంత గోప్యంగా ఉంటాయి. అంత గోప్యంగా ఉండేటువంటి విషయాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి పారేసేసి ప్రైవేట్ వాళ్ళు మీరు తయారు చేయండి అని చెప్పానంటే రేపు పొద్దున ఏ నాసి రకంగా తయారైనా లేకపోతే విదేశీయులతో వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకున్నా లేకపోతే ఇట్లాంటి ఏది జరిగినా మన దేశం యొక్క రక్షణే ప్రమాదంలో పడుతుంది. ప్రజల్లోకి వస్తే ఆయుధాలు ప్రజల్లోకి కనుక పర్మిట్ అయితే కిందకు వచ్చేస్తే చివరికి తుపాకీ సంస్కృతి అమెరికాలోలాగా ఈ దేశంలో కూడా వ్యాపిస్తుంది. మన అమెరికాలో ఇంకా కొద్ది మేరకు ఏదో ఒక రకంగా చట్టాలు ఉన్నాయి, మన దేశంలో చట్టాలను అసలు యూపీ బీహార్లో చూస్తున్నాం, చట్టాలను ఖాతరు చేసే నాదుడే లేడు. అటువంటి పరిస్థితులు కింది ప్రాంతాలకు కూడా వ్యాపిస్తే ఇవాళ మన దేశంలో జరుగుతున్నటువంటి దాడులు ఇప్పటిదాకా కత్తులు కర్రలతోనే జరుగుతున్నాయి, రేపు పొద్దున తుపాకులతో దాడులు జరిగేటువంటి పరిస్థితి వస్తుంది. భారత ప్రజానీకం, భారత సంస్కృతిని, భారతదేశాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం అవుతుంది. అందుకే ఈరోజున ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె దేశభక్తియుతమైనటువంటిది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ సమ్మెని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది.